మీరు చూస్తే ఒక జంగారెడ్డి గూడెం ఘటనలో 42 మంది ఇప్పటికీ చనిపోతాం నిజంగానే చాలా చాలా బాధాకరం. కుటుంబ సభ్యులతో సహా కల్తీసారా తాగి మా భర్త చనిపోయారని చెప్పినా శాసనసభ సాక్షిగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సారా మరణాలని సహజ మరణాలని చాలా తేలిగ్గా తీసేస్తాం. చాలా చాలా బాధాకరం. గత 5 రోజులుగా మేము శాసనమండలిలో పోరాడినా మాకు చైర్మన్ గారు కనీసం ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. ప్రతిరోజు అడ్జర్న్మెంట్ మోషన్ కింద మేము ఇస్తాం, అది ఆయన తిరస్కరిస్తాం, అనివార్యంగా మారిపోయింది. ఇది చాలా బాధేసింది. ఏ సబ్జెక్ట్ అయినా మేము చర్చకు తీసుకుంటామని చెప్పే ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా ఈ చర్చ తీసుకురాకపోతాం. ఎందుకని ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నాను. మీరు ఇంకో పక్కన చూస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో జగన్ రెడ్డి గారి సొంత బ్రాండ్లు పెద్ద ఎత్తున వచ్చినాయి. దాదాపు 20 కొత్త బ్రాండ్లు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినాయి. ఆ బ్రాండ్లన్నీ పైన కూడా మాకు సందేహం ఉంది. ఎందుకంటున్నానంటే ఇది లాక్డౌన్, కోవిడ్ లాక్డౌన్ అప్పుడు మొలాసెస్ దొరకని పరిస్థితిలో ఇన్ని లక్షల కేసులు ఎట్లా తయారు చేస్తున్నారని సందేహం మాకు వచ్చింది. దాంట్లో భాగంగా ఒక వ్యక్తి ఆ బ్రాండ్లను తీసుకుని ల్యాబ్కి పంపిస్తే అన్ని బ్రాండ్లు అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్, ఒక సోషల్ యాక్టివిస్ట్ పంపిస్తే అవన్నీ ఆల్ బ్రాండ్స్ ఆర్ అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్, అంటే ప్రజలు ఈ మద్యం తాగకూడదు అనేది చాలా స్పష్టంగా రిపోర్ట్లో కూడా వచ్చింది. ఆ రిపోర్ట్లన్నీ కూడా మా దగ్గర ఈరోజు ఉన్నాయి. అంటే ఒక పక్కన కల్తీసారాతో ఈ జగన్ రెడ్డి ప్రజల్ని చంపేస్తుంటే, ఇంకో పక్కన కల్తీ మద్యం ఆయన సొంత బ్రాండ్లు తీసుకొచ్చి ఏకంగా ఈరోజు పేద ప్రజల్ని చంపేస్తాం. చాలా చాలా బాధాకరం. ఇది మీరు ప్రజలందరూ ఒకటే ఆలోచించాల్సిన అవసరం. ఇది ఒక మోసపు ప్రభుత్వం. అందుకే జగన్ రెడ్డి పేరు నేను జగన్ మోసపు రెడ్డి అని పెడతాం జరిగింది. ఎన్నికల ముందర ఆయన చెప్పింది ఏంటి, దశల వారీగా మద్యపాన్ని నిషేధం చేస్తానని చెప్పాడు. కానీ చెప్పిన వ్యక్తి ఎక్సైజ్ ద్వారా 14,000 కోట్లు, అదర్ హెడ్స్ ద్వారా ఇంకొక 6,000 కోట్లు, సుమారుగా 20 నుంచి 22,000 కోట్లు మద్యం ద్వారా ఈ బడ్జెట్లో మాకు ఆదాయం వస్తుందని ఏకంగా బడ్జెట్లో పేర్కొన్నారు. ఇది ప్రజల్ని మోసగిస్తాం కాదా అని అడుగుతున్నా జగన్ రెడ్డిని. ఏమని అడిగితే ఏకంగా ఇంకా వేరే సమస్యలు లేవా మాట్లాడదాని అని అడుగుతున్నారు. ప్రజలు ప్రాణాలకన్నా ఇంకా పెద్ద సమస్య ఆంధ్ర రాష్ట్రంలో ఉందా అని ఆ వైకాపా నాయకులు నేను స్ట్రైట్గా ప్రశ్నిస్తున్నాను.